السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ప్రశ్న అడిగారు ఒక సహాబాని, అబూ ముంజీర్ అనేటటువంటి ఒక సహాబాని. ఏమని అడిగారంటే, ఓ ముంజీర్, నీవు చదివినటువంటి ఖురాన్ ఆయతల్లో గొప్ప ఆయత ఏదో నువ్వు చెప్పగలవా అని అడిగారు. అప్పుడు ఈ యొక్క సహాబా గారు ఏమన్నారంటే, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఆ సృష్టికర్త అయిన అల్లాకి మరియు ప్రవక్త అయినటువంటి మీకే ఆ యొక్క విషయం తెలుసు, ఏంటది అని చెప్పాడు అని అడిగారు. మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఈ యొక్క ముంజీర్ గారిని అడిగారు. అప్పుడు ఏమన్నారంటే ఈ యొక్క సాబా గారు, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువ్వల్ హయ్యుల్ కయ్యూమ్ అని చెప్పి ఖురాన్లోని 2వ సూరాలోని 255వ వాక్యం ఐతల్ కుర్సీ అని చెప్పడం జరిగింది. అప్పుడు మహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, సంతోషంతో నా ఛాతిపైన కొట్టి ఇలా తట్టి, అల్లా సాక్షిగా జ్ఞానం నీకు సులభంగా అబ్బుతుంది అబుల్ ముంజీర్ అని చెప్పారు అని ఈ యొక్క వాక్యం ఖురాన్లోని 2వ సూరాలోని 255వ వాక్యం చాలా గొప్పది అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. అంటే ఈ యొక్క సభా మధ్య ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి మధ్య ఇలా ఒక సంఘటన జరిగింది ఈ యొక్క వాక్యం గురించి అని ముస్లిం హదీస్ గ్రంథంలో 810వ హదీసులో ఈ యొక్క హదీసులో చెప్పడం జరుగుతుంది. అసలు ఈ యొక్క వాక్యం అర్థం ఏమిటి అంటే కనుక, ఔజు బిల్లాహ్ మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, 255వ వాక్యం 2వ సూరా ఖురాన్లో, అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు, ఆయన సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, ఆయనకు ఎవరకు అల్లాహకు సృష్టికర్త అయినటువంటి అల్లాహకు కునుకు నిద్ర రాదు మరియు నిద్ర రాదు, కునుకు కూడా రాదు నిద్ర కూడా రాదు, నిద్ర కూడా ఆయనకు అవసరం లేదు, ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి అటు అవసరం, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయనకు చెందినదే, ఆయన సమక్షంలో మరి ఆయన ఆజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవారు ఎవరు, మరి వారి ముందున్నది మరియు వారి వెనుక ఉన్నది అన్నీ ఆయనకు తెలుసు, మరియు ఆయన కోరింది తప్ప ఆయన జ్ఞాన విషయాలలో ఏ విషయము వారు గ్రహించలేరు, ఆయన కుర్చీ అల్లా యొక్క కుర్చీ అంటే 7వ ఆకాశం మీద సిద్రతుల ముంతహ పైన అర్ష్ అనే పీఠం మీద అల్లా యొక్క కుర్చీ ఉందని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వాక్యంలో ఆ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. ఆయన యొక్క కుర్చీ ఆకాశాలను మరియు భూమిని చుట్టూ పర్యవేక్షించి ఉన్నది, వాటి సంరక్షణ అంటే ఈ యొక్క ఆకాశాలు భూమి అల్లా సృష్టించిన సృష్టి, వీటిని సంరక్షణ ఆయనకు ఏమాత్రం అలసట కలిగించదు, మరియు ఆయన మహోన్నతుడు సర్వోన్నతుడు గొప్పవాడు అని ఈ యొక్క 2వ సూరాలని 255వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది ముస్లింలు మరి వారి యొక్క తావీజులలో ఈ యొక్క ఖురాన్లోని ఈ యొక్క 2వ సూరాలోని 255వ వాక్యాన్ని తావీజులలో పెట్టుకుని కొంతమంది అది చాలా అదృష్టం గొప్పది విలువైందని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇస్లాంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు తావీజుని హరామని దానిని నిషేధించడం జరిగింది. ఖురాన్ వాక్యాన్ని చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం అల్లాని ఆరాధించాలి, దాని ప్రకారం మనం జీవించాలి, దాని ప్రకారం మనం అల్లాని ఆరాధిస్తూ మనం జీవిస్తూ తెలియని ఇతరులకి దాని గురించి చెప్తూ ఉండాలి. మరి ఈ విధంగా అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి దాన్ని చదవటం కోసం, వినటం కోసం, నమాజులు చేయడం కోసం, మనం జీవించడం కోసం దానిని తీసుకోవాలి. అంతేగాని దాన్ని ఒక పేపర్ మీద రాసి దాన్ని ఇలా తావీజులలో పెట్టుకోవడం ఇది సరైన పద్ధతి కాదని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మనం ఖురాన్ని ముట్టుకోవాలి అన్నా, ఖురాన్ని చదవాలి అన్నా కూడా చాలా పరిశుభ్రంగా ఉండటం మంచిది అని, మరి పరిశుద్ధతతోటి ఉండాలి అని, చదివే ముందు ఔజు బిల్లాహ్ మినష్ షైతానిర్ రజీమ్ అని బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అని ఈ విధంగా షైతాన్ యొక్క శరణం నుంచి అల్లా యొక్క రక్షణ కోరుతూ అల్లా యొక్క పేరుతో ప్రారంభిస్తూ ఈ యొక్క ఖురాన్ని చదవాలి అని, ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖురాన్ని ఎంత ఒక భూమి మీద కాకుండా కొంచెం ఎత్తైన ప్లేస్లో పెట్టి మరి చదువు వల్లయని
ఇలా ఇంకా అనేక రకాల విషయాలు దీని గురించి ఖురాన్ గురించి చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి ఖురాన్ని మనం ఒకవేళ ఇలా మనం ఒంటి మీద ఒక చిన్న దాంట్లో పెట్టుకొని ఇలా కట్టుకుంటే కనుక మనం మనలో చాలామంది మనతో తిరిగేవారు కానీ మనం వెళ్ళే ప్రదేశాలు కానీ చాలా ప్రదేశాలు ఎలా ఉంటాయి, ఎక్కడ టాయిలెట్ ఉంటుందో తెలియదు, ఎక్కడ బాత్రూమ్ కూర్చుంటారో తెలియదు, ఎవరికి పీరియడ్స్ డేట్లు అయి ఉంటాయో తెలియవు, మరి ఎవరు సిగరెట్టు గుట్కా తంబాకు జరద మద్యంతో ఎవరు ఎలా ఉంటారో తెలియదు, మరి ఎవరు నోటి నుంచి ఎటువంటి గలీజు మాటలు మాట్లాడుతూ ఉంటారో తెలియదు. మన యొక్క వ్యాపారాలు కానీ మన యొక్క జీవన పద్ధతుల్లో ఆరాధన పద్ధతుల్లో అవి హరామా హలాలా షిర్కుందా బిదతుందా తెలియదు. మరి ఎక్కడెక్కడికో ఈ యొక్క ఖురాన్ అలా తీసుకొని పోతూ ఉంటే అది ఎంతవరకు మనం పరిశుభ్రంగా పరిశుద్ధతతో ఉంచినట్లు అవుతుంది. దానిని మనకి చదువుకోవడం కోసం అల్లా ఇచ్చారు, దానిని మనం తెలుసుకోవడం కోసం అల్లా ఇచ్చారు, మనం జీవించడం కోసం, మనల్ని మనం అల్లాని ఆరాధించడం కోసం, మన జీవన పద్ధతులు మలుచుకోవడం కోసం అల్లా సుబ్హానతాల ఇచ్చారు. అంతేగాని దాన్ని పేపర్లలోనో ఇంకా దేంట్లోనే పెట్టి కట్టుకోమని మనకి చెప్పడం జరగట్లేదు. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా అటువంటి వాటిని ఖండించారు, అటువంటివి చేయొద్దు, మీరు ఖురాన్ చదువుకోమండి. మీరు ఖురాన్లో 2వ సూరాలోని 45-46 వాక్యాల్లో కనుక చదివినట్లయితే మీకు ఏదైనా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వస్తే గనక మీరు నమాజు చదవండి, అల్లాను ప్రార్థించండి, ఓపిక పట్టండి అని చెప్పడం జరిగింది. ఇంకా అనేక వాక్యాలలో ఇంకా మీరు ఖురాన్ చదవండి, ఖురాన్లోని చివరి 3 సూరాలు కానీ ఈ యొక్క ఐతల కుర్సీ కానీ మొదటి సూర అయినటువంటి సూర అల్ఫాతిహా కానీ మరియు ఇంకా కొన్ని వాక్యాల ద్వారా మీరు ఖురాన్లోని 2వ సూరాలోని సూర బక్రాలోని చివరి 2-3 వాక్యాలను కానీ ఇటువంటివి చదివి వాటి ద్వారా అల్లాని ఎలా ప్రార్థించాలి, అల్లాని ఎలా రక్షణ పొందాలి, అల్లాని ఎలా ఆశ్రయించాలి, అల్లా సృష్టించిన సృష్టిలోని ఆపదల నుంచి షిర్కు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి జిన్నుల నుంచి సైతానుల నుంచి వస్వసా నుంచి మరియు చేతబడి నుంచి దిష్టి నుంచి మరియు అనేక రకాల ఇబ్బందుల నుంచి ఆపదల నుంచి మరియు ఎలా రక్షణ పొందాలో కూడా అల్లా సుబ్హానతాల వాటి యొక్క మార్గాలని వాటి యొక్క ఎలా ప్రార్థించాలి ఎలా జీవించాలనే విషయాలని ఖురాన్లో స్పష్టంగా రాసి ఉంచారు. ఖురాన్లో స్పష్టంగా వహీ రూపంలో ప్రవక్త మహమ్మద్ సల్లం గారికి ద్వారా మనకి ఇచ్చారు. అందుకే ఒక్కసారి మనం అది తెలిసి అరబ్బీలో కానీ లేదా మనకు వచ్చిన భాషలో కానీ చదివితే మరి దాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా పాటించాలనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. మనం అల్లా యొక్క రక్షణ పొందాలి అంటే ఖురాన్ని చదవాలి అని, ఖురాన్ని వినాలి లేదా ఖురాన్ ప్రకారం జీవించాలి, మరియు నమాజులు చేయాలి లేదా ప్రార్థన చేయాలి, మరియు ఉపవాసాలు ఉండాలి, వీలైతే జకాత్ ఇవ్వాలి, వీలైతే హజ్ ఉమ్రాలు కూడా చేయొచ్చు, ఇంకా వీలైతే దాన ధర్మాలు కూడా చేయొచ్చు, ఇంకా వీలైతే అన్నదానాలు చేయొచ్చు. వీటి ద్వారా అల్లాని మన పాపాలు క్షమించమని, మనం చేసిన వీటిని స్వీకరించి మనల్ని అనేక రకాల ఇబ్బందులు ప్రమాదాల నుంచి రక్షించమని, మరియు మనకు ఆస్తోమత కూడా లేకపోతే చివరికి కనీసం ప్రార్థనైనా చేసి ఆ ప్రార్థన ద్వారానే అల్లాని రక్షణ ఇవ్వమని చెప్పి అడగాలని, ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. వీటి గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందే తెలుగు బుకారీలో చెప్పడం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. ఖురాన్ మరియు హదీసుల యొక్క ఖచ్చితంగా వాక్యాల ద్వారా మనం చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఈరోజు మనం ఇక్కడ ఐతల్ కుర్సీ గురించి దాని యొక్క విలువ గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ యొక్క అబూ ముంజీర్ అనే సహాబాకి మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి మధ్య జరిగినటువంటి ఈ యొక్క సంఘటన మూలంగా ఐతల కుర్సీకి ఉన్నటువంటి విలువ, దాని యొక్క గొప్పదనం, దాని యొక్క ప్రతిష్ట అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా దీని గురించి అనేక విషయాలు ఐతల కుర్సీ గురించి మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు సృష్టించిన ఈ సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల ఎవరెవరైతే రక్షణ కోసం వేడుకుంటూ ఉన్నారో వారందరి యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని షిర్క్ బిదాతుల నుంచి హరాం నుంచి రక్షించండి వల్ల, సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి మరియు సైతాన్ వసవసాల నుంచి చెడు అలవాట్లు చెడు పద్ధతుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మాకు ఇహలోకంలో సమాధి యుక్తంలో ప్రళయదిన రోజు మరియు పరలోకంలో కూడా మాకు మా కుటుంబ సభ్యులకి మీ యొక్క దాసులందరికీ సహాయం చేయడం వల్ల, ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమంటున్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నారో, ఎవరైతే దీన్ని ఇతరుల దాకా చేరుస్తూ ఉన్నారో, వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.